నేను లోకల్ ఒక ప్రెస్ మీట్ చేసి కొన్ని నిమిషాలనే శతమానం భవతి గురించి కూడా మాట్లాడడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఇందాక చెప్పుకున్నట్టు శతమానం భవతి మాకెంతో ఇచ్చింది. అంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా ఒక సక్సెస్తో పాటు ఒక రెస్పెక్ట్ రావడం అనేది చాలా రేర్. అది నా లైఫ్లో నాకు ఇది సెకండ్ టైం రిపీట్. ఒకసారి బొమ్మరిల్లు తీసినప్పుడు ఎంత రెస్పెక్ట్ వచ్చిందో, ఇప్పుడు పేరెంట్స్ ఎవరు కలిసినా శతమానం భవతి గురించి మాట్లాడుతుంటే మాట్లాడడం కాదు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్స్ అవి. సో ఈరోజు నాకు కేబీఆర్ పార్క్లో చాలా రోజుల తర్వాత వాక్ వెళ్ళాను. వాక్ వెళ్తే ఒక నలుగురు ఐదుగురు వెయిటింగ్, నేను ఎప్పుడు కనిపించట్లేదు 1 వీక్ నుంచి. నాకు కనిపిస్తే అంటే నేను రౌండ్ వేసే లోపు ఒక నలుగురు ఆపుకుంటూ నాతో సినిమా గురించి షేర్ చేసుకుంటే నిజంగా నాకు ఈరోజు టీయర్స్ వచ్చాయి. అంటే అదే సినిమా రిలీజ్ అయిపోయి 20 డేస్ 3 వీక్స్ కంప్లీట్ అయినా ఆ సినిమా గురించి వాళ్ళ మనసుల్లో ఇంకా అలాగే ఉందంటే, ఒక అతనైతే నేను 12 సంవత్సరాలు అయిపోయిందండి నేను సినిమా చూడక, మొన్న చెప్తే మీ సినిమా ఫ్యామిలీతో వెళ్ళాము, అంటే ఒక అద్భుతమైన లైఫ్ని చూపించారు. అంటే లైఫ్లో పేరెంట్స్ వల్ల ఎలా ఉంటున్నారనేది సినిమాలో మేము చెప్పడానికి ట్రై చేసింది. నిజంగా వాళ్ళ పేరెంట్స్కి అంత రీచ్ అవ్వడం ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. థ్యాంక్స్ అని చెప్పడం కూడా తక్కువే. అంటే ఈ ఆనందాన్ని అసలు రోజు రోజుకి పెరిగిపోతుంది తప్పితే, ఎందుకంటే ఇప్పటికి సినిమాలు అంటే ఇన్ని ఫోన్ కాల్స్ నా జీవితంలో ఇప్పటిదాకా వచ్చి ఉండవు. అంటే ప్రతి ఒక్కళ్ళు చూసి మా బాబాయ్లు పిన్నులు అంటే ఎక్కడెక్కడో తెలియని చుట్టాలు దూరపు చుట్టాలు కూడా ఏంది అంటే ఎంత మంచి సినిమా తీశారమ్మా మీరు అని. అంటే ఒక మంచి సినిమా తీస్తే ఆ తృప్తి అండ్ అది అంటే అది ఫస్ట్ టైం నాకు అంటే సినిమా హిట్ సినిమాలు చేసినా ఒక మంచి సినిమాతో హిట్ కొట్టామంటే దాని ఇంపాక్ట్ ఏంటి అని నాకు శతమానం భవతి అనే సినిమా చూపించింది. అండ్ డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఇంకా చాలామంది చేయాలి, అంటే నేను ఖచ్చితంగా చేయాలని ఎక్కువ అంటే ఒక బాధ్యతలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు బాధ్యతలో పెట్టలేదు రాజన్న నన్ను తీసుకెళ్ళి ఎక్కడో అలా ఒక దీంట్లో కూర్చోబెట్టారు విత్ ఆల్ ద నంబర్స్ అండ్ వాట్ ఎవర్. బట్ అంటే రోజు రోజుకి ఇప్పుడు మొన్న ఇందాక ఆస్కర్ లైబ్రరీలో సెలెక్ట్ అయింది అన్నారు, ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. అండ్ రేపు March 18th విజయవాడలో ఒక తల్లి తండ్రికి చేద్దాం ఫంక్షన్ అని చెప్పిన తర్వాత వెంటనే మోర్ దెన్ వాళ్ళకి ఫెలిసిటేషన్ చేయటం మనకి ఎంత మాకు ఎంత ఆనందం ఇచ్చినా ఆ ఫంక్షన్ చూసి అట్లీస్ట్ పిల్లలు ఎవరన్నా అలా వదిలేసి ఉంటే ఒక 10 మంది తల్లిదండ్రిని ఇంటికి తీసుకెళ్ళినా చాలా మాకు ఆ సక్సెస్. అది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. అంటే మనకు ఒక థాట్ ప్రొవోకింగ్ మూమెంట్ లాగా అనిపించింది. అండ్ దట్స్ అ గుడ్ ఐడియా రాజన్న, ఐ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇంత మంచి సినిమా ఒక రావడానికి ఈరోజు ఆడియన్స్ దగ్గరికి ఇంత అలా రీచ్ అవ్వడానికి ఇంత ప్రశంసలు రావడానికి ముఖ్య కారణం కారకులు అన్నీ దిల్రాజ్ గారు. మంచి కథ సినిమాగా రూపొందించాలంటే మంచి అభిరుచి ఉండాలి. అలా అభిరుచితో రూపొందించిన సినిమా శతమానం భవతి. ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలంటే మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమమే అమ్మా నాన్నలకు శతమానం భవతి. వృద్ధాశ్రమాల్లో ఉంటూ పిల్లలకి దూరంగా వాళ్ళ జ్ఞాపకాలకు దగ్గరగా ఉన్న ఎంతోమంది తల్లిదండ్రులకి మాకు ఇంత సక్సెస్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఒక మంచి ఆలోచనే మేము చేయబోయే అమ్మా నాన్నల శతమానం భవతండి. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జస్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు కూడా ఇక్కడ ఇద్దరు కుర్రాళ్ళు సినిమా చాలా బాగుందండి 3 టైమ్స్ చూసాము అని సినిమాలో డైలాగ్స్ ఫస్ట్ సాంగ్లో వచ్చిన విజువల్స్ వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక సినిమా అనేది మంచి సినిమా తీస్తే అది హృదయాలను ఎంత గట్టిగా తాకుతుందన్న దానికి ఎగ్జాంపుల్ ఈ శతమానం భవతి. సో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.